నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. రెండు పోలియో చుక్కలు ఓ ప్రాణానికి అంగవైకల్యం రాకుండా చేస్తాయని అన్నారు ముస్తాబాద్ మండల వైద్యాధికారి సంజీవరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 10న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల్లో పిల్లలకు వేయించడం ద్వారా పోలియో వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చునని తెలిపారు. March 10th పల్స్ పోలియో హై ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ పోతుగల్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముస్తాద్ మండలం తరఫున మొత్తం 42,500 పాపులేషన్ ఉన్నారు. అందులో 0 to 5 ఇయర్స్ అందరికీ పల్స్ పోలియో ప్రోగ్రామ్, మామూలుగా రొటీన్ షెడ్యూల్లో పోలియో డ్రాప్స్తో పాటు అందరికి 0 to 5 ఇయర్స్ పిల్లలకు అందరికీ కవర్ అయ్యేటట్టు మొత్తం 4,500 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను అందరినీ కవర్ చేయడం కోసం ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన మండలంలో, ముస్తాద్ మండలంలో ఈ 4,200 చిల్లర మంది ఉన్నారు. ఆ పిల్లలను అందరూ 0 to 5 ఇయర్స్ పిల్లలందరూ కవర్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ March 10th స్టార్ట్ అవుతుంది. March 10th మార్నింగ్ 6 to 7, 6 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ 6 వరకే ఉంటుంది. మొత్తం మనకు 32 బూతులు ఉన్నాయి, 32 పల్స్ పోలియో బూతులు ఉన్నాయి. మొత్తం మండలం కవర్ చేయడానికి మొత్తం 3 రూట్స్, 3 రూట్స్లలో 3 సూపర్వైజర్లు, మేము మెడికల్ ఆఫీసర్లము, అది విత్ మొబైల్ బస్టాండ్ ఏరియాలలో ట్రాన్సిట్ క్యాంప్స్ అంటారు. ట్రాన్సిట్ వచ్చిపోయేటోళ్ళు అందరికీ ఎక్కడైతే గుమ్మగూడుతారో వచ్చి పబ్లిక్ పల్స్, అది మన కడ్డి వెలుగు ప్రోగ్రామ్ కొంచెం సీఎం గారు మంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంచెం ప్రజలకు మంచి చేద్దామని చెప్పి కొంచెం ఒక సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పి వాళ్ళు లాంచ్ చేసేళ్ళు. వాళ్ళకి తగ్గట్టే మేము కూడా మంచి సక్సెస్ చేసినాం. అందరి పిల్లల్ని స్కూల్స్ని హాస్టల్స్ని కాలేజెస్ని ఏది వదిలిపెట్టకుండా ఊరూరికి పల్లె పల్లెకి మేము క్యాంప్ సైట్ అక్కడ ఉన్నా లేకున్నా కానీ ప్రజలకు కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగవద్దు అని చెప్పి ఊరూరికి తండ పోయి కూడా కవర్ చేస్తున్నాం. 10th మన ఇండియా లెవెల్లో మొత్తం 1వ రోజు పల్స్ పోలియో అందరికీ వినియోగపరచాలనేసి కార్యక్రమం ఉంది. అంటే 3 రోజులు ఉంటుంది, 10th నుండి 11th, 12th. 10th నాడు బూత్ లెవెల్లో మనము పల్స్ పోలియో డ్రాప్స్ అనేది వేస్తాము. అంటే 2 చుక్కలు పరిపూర్ణమైన జీవితానికి 2 చుక్కలు అని ఒక నినాదం ఉంది. దాన్ని బట్టి ఒక 2 చుక్కలు కనుక మీ పిల్లలకి, అంటే 5 సంవత్సరాల్లో పిల్లలకి 2 చుక్కలు వేయించుకుంటే వాళ్ళ జీవితాంతము పోలియో బారిన పడకుండా వ్యాధి నిరోధకత అనేది చేకూరుస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి, 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి కంపల్సరీగా మన బాధ్యతగా ఈ 2 చుక్కలు వేయించాలి. ఒకవేళ ఆ రోజు ఏమైనా మిస్ అయితే మళ్ళీ 11, 12 మన వైద్య సిబ్బంది, మన పిహెచ్సి తరఫున ఉన్న వైద్య సిబ్బంది ఇంటింటికి ప్రతి ఇంటికి వచ్చేసి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ప్రతి కంపల్సరీగా వేస్తారు. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ నుండి వేరే ఎక్కడికైనా వెళ్ళినా కానీ కంపల్సరీ ఆ బస్టాండ్స్లో ప్రతి, అంటే మన దేశవ్యాప్తంగా ప్రతి బస్టాండ్లో, ప్రతి రైల్వే స్టేషన్స్లో ఎక్కడైనా కానీ ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మిస్ కాకుండా మాత్రం వేసుకోవాలి. ఒకవేళ హై రిస్క్ ఏరియాస్ అంటే వేరే దగ్గర నుండి ఛత్తీస్గఢ్ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు కూడా మన ముస్తాబాద్ మండలంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా కంపల్సరీ మేము కవర్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంటే మనది పల్స్ పోలియోలో ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడిని 5 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి ఒక్క పిల్లవానికి 2 చుక్కలు వేయాలనేది మన గోల్. ఆ గోల్ను రీచ్ కావాలి అని అంటే కంపల్సరీగా మన ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతి ఒక్క చైల్డ్ని ఐడెంటిఫై చేసి ఉంది ఇప్పటివరకే. అంటే వేరే దగ్గర నుండి వచ్చి ఇక్కడ పోతుగల్లో కొంతమంది ఉన్నారు ఇటుకబట్టిల్లో అక్కడ వాళ్ళని కూడా ట్యాగ్ చేసి పెట్టాము. వాళ్ళకు కూడా కంపల్సరీ మేమే అక్కడికి వెళ్ళేసి వేయడం జరుగుతుంది.
ఒకవేళ ఇంకా ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈ 2 డేస్లో అంటే 11, 12 తారీఖుల్లో కంపల్సరీ ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన ప్రతి ఒక్క పిల్లవానికి మనం మార్కింగ్ చేసి ఉంటుంది కాబట్టి వేసుకున్న పిల్లవానికి మార్కర్తోనే మనం వేలు మీద ముద్ర వేసి ఉంటుంది. అది మిస్ అయిన వాళ్ళకి కంపల్సరీ మనం ఇంకో 2 చుక్కలు వేస్తాము. కాబట్టి ఈ ఇలాంటి ప్రోగ్రాంలో ఎవరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ మేము ఎంత చేసినా మా వైద్య సిబ్బంది తరఫున మేము ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నామో తల్లిదండ్రులు కూడా కంపల్సరిగా వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి కంపల్సరీ వేయించుకోవాలని కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు. మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు మహిళా ఉపాధ్యాయుల సాలతో సన్మానించారు. దీపాన్ని వెలిగించబోయినావే నీ ఉసిరి వెళ్ళిపోతుండగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ ఇన్వైట్ నర్సరీ మేడమ్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ హానర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ దిస్ రికగ్నైజేషన్ ఆఫ్ బిహాఫ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్స్ ఆర్ ఇన్ వేరియస్ ఫీల్డ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద వరల్డ్ వైస్ నౌ సోషల్లీ ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ దే ఆర్ అచీవ్డ్ ఎ లాట్ ఆఫ్ ఎస్ అను ఎస్ అండ్ వర్క్ ఉమెన్స్ డే మీన్స్ నాట్ ఓన్లీ ఎంప్లాయిడ్ వీఆర్ రెస్పెక్ట్ వర్కింగ్ ఉమెన్స్ వి షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ మదర్ వై బికాస్ యు నో షీ సాక్రిఫైజ్ హర్ లైఫ్ ఫర్ దర్ ఫ్యామిలీ అండ్ for us and God is not there everywhere so he created mother so respect each and every person respect your mother and not only mothers each and every woman we should respect every day okay thank you sir ee roju మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని
మన రాఘవేంద్రరావు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్స్ను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మహిళకు ఒక దినం అనేది కాకుండా ప్రతిరోజు వాళ్ళని మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ మహిళకు మనము గొప్ప గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో ఇలాంటి రోజు ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వలన మనం వాళ్ళ యొక్క సేవలను ఘనంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు మన రాఘవేంద్ర స్కూల్లో పిల్లల చేత మహిళా టీచర్స్ అందరినీ గౌరవించుకోవడం జరిగింది. దీనికి పిచ్చేసిన మీడియా మిత్రులకు కానీ ప్రిన్సిపల్కి కానీ మరియు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్ష తెలుసుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నేవరి మమత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఆటలలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నేవరి వెంకటరెడ్డి, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గతంలో మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము సర్పంచ్ గారు మగవాళ్ళు అయినప్పటికీ కూడా మా ఆడవాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని ఇప్పుడే కేక్ కట్ చేయడం జరిగింది. మహిళలకి ప్రస్తుతం 50% రిజర్వేషన్ తోటి ముందుకొస్తున్నా కానీ గాంధీజీ కోరుకున్న కలల ప్రకారము ఎవరైతే రాత్రి అర్ధరాత్రి ఆడవాళ్ళు బయట తిరిగితే అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా చట్టాలు వచ్చి షీటీమ్స్ అట్లాంటివి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎన్నో చీకటి కోణాలు చూస్తూనే ఉన్నాము. ఇంకా ఆడవాళ్ళకి భయం అనేదే ఉన్నది. అలాంటిదంతా కూడా నిర్మూలన కావాలి అంటే ఆడవాళ్ళందరూ కూడా చైతన్యవంతులు కావాలి. అందరూ చైతన్యవంతులు కావాలంటే 100% అక్షరాస్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అందుకే డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అనేది ప్రతి పేరెంటు మనం పడ్డ కష్టాలు పిల్లలు పడద్దు అనే ఉద్దేశంతో ప్రతి పిల్లలను కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళందరినీ కూడా తర్వాత జనరేషన్ అంతా కూడా బాగుండాలి అని అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా మంచిగా స్కూల్కి పంపించి వాళ్ళందరికీ కూడా మంచి విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలు నేర్పించి బయట ఏ విధంగా నెట్టుకొని నిలదొక్కుని బ్రతకాలో నేర్పిస్తే అప్పుడు ఖచ్చితంగా గాంధీజీ కలలు కన్న ప్రకారంగా అర్ధరాత్రి ఆడవాళ్ళు ప్రశాంతంగా తిరగగలుగుతారు. అందుకే ఇలాంటి చీకటి కోణాలు చూడొద్దు అంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా 100% అక్షరాస్యత ఉండాలి. అందుకు ప్రతి ఒక్కరు కూడా 100% అక్షరాస్యత ఉండేలాగా ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ గారు కానీ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే లేకుండా ఖచ్చితంగా స్కూల్కి పంపించేలాగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లు ఎవరైతే రిజర్వేషన్ తోటి ముందుకొచ్చిండ్రో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ రిజర్వేషన్ని ప్రకారంగా ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని నిలదొక్కుని ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పనిచేయాలి అనేసి ఎంతోమంది ఆడవాళ్ళని అంటే ఇందిరాగాంధీ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి తర్వాతి తరం వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి అనేది ఒక విజన్ తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. థాంక్యూ వెరీ మచ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సిరిసిల్ల ఆర్టీసీ బస్ డిపో నుండి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని తెలిపారు డిపో మేనేజర్ బి శ్రీనివాస్. సామాజిక మాధ్యమాల ద్వారా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కు వినతులు రావడంతో కలెక్టర్ ఆదేశాల ప్రకారం బస్ సర్వీసులను పొడిగించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను డిపో మేనేజర్ సిరిసిల్ల. మాకేంటంటే ఎన్నో వినపాలు రావడం జరిగింది, కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఏంటి అంటే వేములవాడ నుంచి జూబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సిరిసిల్లలో ఎక్కుదామంటే సీట్లు దొరకటం లేదని ఒకటి ఫస్ట్. రెండోది ఏంటి అంటే పీక్ టైంలో బస్సులు లేవని చెప్పేసి
ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులను మన కలెక్టర్ గారి దృష్టి కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేమేం చేసామంటే ప్రయాణికుల సౌకర్యార్థము 2 బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది రేపు ఆదివారం నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. కాబట్టి ప్రయాణికులందరూ కూడా అది ఆదరించినట్టయితే మేము ఇంకా ముందు ఇంకా సర్వీసులు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క తోడ్పాటు కానీ సహకారం కానీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భీవైనగర్ షాదిఖానాలో సున్నీ ఇంజ్తిమా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సత్తార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మత పెద్దలు రానున్నందున ముస్లింలందరూ తప్పక హాజరు కావాలని సత్తార్ కోరారు. రాత్రి 12 దాకా రాత్రి 11 ఫేస్బుక్ లైక్ వద్ద అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహ్. మిల్లత్ ఇస్లామియా జైసా కి ఆప్ లోగ్ సబ్ జాంతే హై కల్ 10 మార్చ్ బరోజే ఇత్వార్ సుబహ 10 బజే సే లేకర్ శామ్ మగ్రిబ్ 7:30 తక్ ఖవాతిన్ ఇస్లాం కే లియే ఇస్తిమా హైదరాబాద్ సున్నీ దావత్ ఇస్లామియా కే జానిబ్ సే హమారి ఇంతజామీ మస్జిద్ కమిటీ కే జో జహర నిగరానీ ఏ ఇస్తిమా కల్ మునఖద్ కియా జా రహా హై. కల్ సుబహ ఠీక్ 10 బజే ఇస్తిమా షురూ హోగా. ఖవాతినో సే గుజారిష్ హై కే 9:30 బజే తక్ షాదిఖానా మే పహుంచ్ కర్ ఆప్ లోగ్ అప్నీ అప్నీ జగహ్ పర్ బైఠ జాయియే ఔర్ దోపహర్ యహీ ఖానే కా భీ ఇహ్తిమామ్ రహేగా. ఆప్ బాద్ మగ్రిబ్ తక్ దువా కే బాద్ సే జో సో ఆప్ లోగ్ యహాన్ సే జానా హోగా. ఇస్లియే ఆప్ లోగ్ తయారీ కే సాథ్ ठीक 9:30 बजे मुस्लिम शादी खाना पहुँच जाएगी. और मरदाजार से गुजारिश है कि आप लोग भी ईशा बाद ईशा के बाद मर्द हजरात के लिए भी जो जलसा रहेगा रात के 10-11 बजे तक ये जलसा चलते रहेगा. सिलसिला शहर में पहली बार ख्वातीन इस्लाम के लिए इतना बड़ा जलसा पहली बार किया जा रहा है. इसके इंतजाम भी पूरे हो चुके हैं. सबके लिए सब सहूलत यहाँ पर लगाई गई है. बेझिझक आप लोग सब अपनी अपनी जिम्मेदारी समझते हुए अपने कारोबारों को या भी आप लोग कहीं जाना है बाहर तो उसको रोक कर इस इस्तेमाल में आकर इसको कामयाब बनाना है. क्योंकि ख़ास नौजवानों से गुजारिश है नौजवान आकर यहाँ अपनी अपनी जिम्मेदारी संभालिए. किसी को रास्ता नहीं मिल रहा किसी को कुछ तकलीफ हो रही तो आप लोग रास्ता दिखाना चाहिए. ज़्यादा से ज़्यादा नौजवानों से मैं गुजारिश कर रहा हूँ सिलसिले के शहर के क्योंकि यहाँ पर बहुत इल्म वाले हमारे आलिमा साहिबा और हैदराबाद से मुंबई से जो उलमाए अकरम आ रहे हैं उनकी भी जो सो हम खिदमत करना है. लिहाजा आप लोग जिनका जज्बा रखने वाले हैं सिलसिले के नौजवान आप लोग ज़्यादा से ज़्यादा आकर अपना वॉलंटरी भी यहाँ पर देना ज़रूरी है. आप अपनी जिम्मेदारी संभालना भी ज़रूरी है बल्कि मैं बोलता हूँ. और ख़ास यहाँ पर अभी अभी ख़वातीन की ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.